నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అనే ఐకాన్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయండి. అలా నేను చేసిన ప్రతి వీడియో అప్డేట్గా పొందడానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, హలో ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ గిరీష్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే హ్యాష్టాగ్. అంతకుముందు లేట్ చేయకుండా మన టాపిక్ గురించి మనం వెళ్ళిపోదాం. ఇంకోటి ముఖ్యమైన విషయం, ఆన్లైన్లో ఏదైనా రిస్క్తో కూడింది, అందుకని మీ రిస్క్తో మీరు ఇన్వెస్ట్ చేయండి. నేనైతే నా రిస్క్తో ఇన్వెస్ట్ చేశాను, అందుకని నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే రిస్క్తో ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ మనం వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే హ్యాష్టాగ్. హ్యాష్టాగ్కి వెళ్ళే ముందు దీని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి ఫీచర్స్ ఏంటో చూద్దాం. దీని ఫీచర్స్ ఏంటంటే ఇన్స్టెంట్ కనెక్ట్ అన్నాడు, అంటే మైనింగ్ స్టార్ట్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కన్ఫర్మ్ పేమెంట్, ఫస్ట్ పేఅవుట్స్ విత్ ఇన్ 24 అవర్స్. అంటే వీళ్ళు మనం పేఅవుట్ ఇచ్చిన వెంటనే మైనింగ్ స్టార్ట్ చేస్తారు ఇన్స్టెంట్గా అన్నాడు. ఇంకోటి పేఅవుట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అంటే 24 అవర్స్ తర్వాత మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్స్టెంట్ విత్డ్రాల్ అంటే మనం ఇలా విత్డ్రాల్ చేయగానే ఇన్స్టెంట్గా మనం ఏ వ్యాలెట్ మనం చెప్పే యూనికాన్ అయితే యూనికాన్ వ్యాలెట్లోకి వచ్చేస్తాయి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ డీటెయిల్ స్టాటిస్టిక్స్, వ్యూ ఆల్ మనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రియల్ టైమ్ అట్ ఎనీ పాయింట్ ఫ్రమ్ ఎనీ లొకేషన్. మైనింగ్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఏమో కరెక్ట్గా రియల్ టైమ్ ఎలా ఉందో అలా చూపిస్తుంది, స్టాటిస్టిక్స్ చూపిస్తా అన్నాడు. ఇంకా పూల్ ఎలొకేషన్, యూ కెన్ డిసైడ్ విచ్ పూల్స్ యూ వాంట్ టు యువర్ హ్యాష్ టు మైన్, దిస్ అలౌస్ యూ టు ఫైండ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ కంపిటీషన్. చెప్పాను కదా బిట్కాయిన్, ఇంకా జెట్ క్యాష్, లైట్ కాయిన్, ఇథీరియం ఏదైతే అది మన నచ్చింది ప్రాఫిట్గా ఉండేది మైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిక్స్డ్ ఫీజ్, నో హిడెన్ ఫీజ్ ఆర్ కమిషన్, సియర్ సింగిల్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్సాక్షన్ అదే ఏ ఫీజు ఉంటే కమిషన్స్ ఏమీ హిడెన్ కావు, ఇంకా ఎలా ఉందో అలానే చూపిస్తాడు అన్నాడు. ఓకే, నెక్స్ట్ ప్రైసింగ్లోకి వెళ్ళిపోదాం. ప్రైసింగ్ ఏంటంటే స్క్రిప్ట్ క్లౌడ్ మైనింగ్, SHA-256 క్లౌడ్ మైనింగ్, ఇథీరియం క్లౌడ్ మైనింగ్, జెట్ క్యాష్, ఇంకా డాష్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ స్క్రిప్ట్ ఏంటంటే లైట్ కాయిన్. స్క్రిప్ట్ అంటే లైట్ కాయిన్ సంబంధించింది, ఇది స్క్రిప్ట్ అల్గోరిథం మైనర్తో ఆ వర్క్ అవుతుంది. ఓకే, దీని మినిమం హ్యాష్ రేట్ అంటే ఎంత అంటే 1 MH/s తో ఇది మైన్ చేస్తుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఫీజ్ ఫర్ 24 అవర్స్ $0.005. ఓకే, నెక్స్ట్ హార్డ్వేర్ ఇది ఇచ్చాడు, హార్డ్వేర్ దీంతో మైన్ చేస్తారు వాళ్ళు. పేఅవుట్ BTC ఉంటుంది, ఇన్ స్టాక్లో ఉంది, 1-year contract. ఇది 1-year contract, ఇప్పుడు మనం పెట్టుకుంటే 1 ఇయర్ వరకు అలా నడుస్తుంది. ఈరోజు డేట్ ఎంత, 26 డిసెంబర్ 2017, అంటే 2018 డిసెంబర్ 26 వరకు నడుస్తుంది కాంట్రాక్ట్. సేమ్ SHA-256 అంటే బిట్కాయిన్ సంబంధించింది. దీనికి మెయింటెనెన్స్ ఫీజ్ ఏమో $0.035 ఫర్ 24 అవర్స్. ఇంకా హార్డ్వేర్ SHA-256 పేవర్ సేమ్ BTC వస్తుంది. ఇంకా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది చూసుకోండి, ఇది 1-year contract సేమ్. ఇంకా ఇథీరియం క్లౌడ్ మైనింగ్, దీనికి మినిమం హ్యాష్ రేట్ 100 KH/s. ఇంకా దీనికైతే మెయింటెనెన్స్ ఫీజ్ నన్ను ఉంది, దీనికి చూడండి. దీనికైతే మెయింటెనెన్స్ ఫీజ్ ఇంత ఇచ్చాడు, దీనికి కూడా ఇచ్చాడు బిట్కాయిన్కి ఇంకా లైట్ కాయిన్కి, బట్ దీనికి ఇవ్వలేదు ఇథీరియంకి. నెక్స్ట్ 2.20 per 100 KH అంట. ఓకే, నెక్స్ట్ జెట్ క్యాష్, డాష్ కాయిన్ అలానే ఉంటుంది సేమ్. దీని జెట్ క్యాష్ డాష్ అయితే అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఉంది, అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. జెట్ క్యాష్ అయితే ఇన్ స్టాక్లో ఉంది, ఇదైతే కొనుక్కోవచ్చు, బట్ ఇది కొనలేము. డాష్ క్లౌడ్ మైనింగ్ మళ్ళీ 1 month 2 months కొనాలనుకుంటే 1 month 2 months వెయిట్ చేయాలి, తప్పదు. నెక్స్ట్ ఈ అబౌట్ అస్ ఇవన్నీ ఒకసారి చూసి చదివేయండి మీరే. నెక్స్ట్ మీడియా అన్నాడు, మీడియా సేమ్ హ్యాష్ ఫర్ ఇంట్రడక్షన్ గురించి ఎప్పుడు ఎలా వచ్చింది ఇవన్నీ డీటెయిల్స్గా చెప్తాడు, ఒకసారి చూసారు. నెక్స్ట్ రిజిస్టర్ ఎలా అవ్వాలంటే చూద్దాం, రిజిస్టర్ ఎలా అవ్వాలి. ఫస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ కంట్రీ ఇండియా అని చూస్ చేసుకోండి. పాస్వర్డ్, రిపీట్ పాస్వర్డ్, పాస్వర్డ్ ఇచ్చామో రిపీట్ పాస్వర్డ్ కూడా అదే ఇవ్వాలి. నెక్స్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ మాత్రం పెట్టుకోండి, ఎందుకంటే హ్యాక్ అవ్వడానికి కొద్దిగా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అందుకని స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఐఎమ్ నాట్ ఎ రోబోట్, అవి రిజిస్టర్ చేస్తాను. నెక్స్ట్ లాగిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ నా అకౌంట్, లాగిన్ చేశాను కదా, ఇదిగోండి. ఇప్పుడైతే నా రెవెన్యూ అయితే బ్యాలెన్స్ చూడండి, 0.00668056 సతోషిస్ ఉన్నాయి నా దగ్గర. నేనైతే బిట్కాయిన్ SHA-256 అల్గోరిథం చెప్పాను కదా ఇందాకను, అది 2.05 TH పెట్టి బిట్కాయిన్ అల్గోరిథం కొనుక్కున్నాను. అయితే నాకు వచ్చేసి నా రెవెన్యూ ఫార్కాస్ట్ వచ్చేసి ఇలా ఉంది, 0.25 3.87 డాలర్స్ పర్ డే, 20 సెంట్ పర్ వీక్, 116
$16 పర్ మంత్, $696 పర్ 6 మంత్స్, అదర్ $411 పర్ ఇయర్ ఇలా వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇది నా గ్రాఫ్, అంటే ఎప్పుడెప్పుడు నాకు ఎలా ఇన్కమ్ వచ్చిందో అని. అంటే 20 డేట్న నేను రిజిస్టర్ చేశాను, అయితే ఆ రోజు ఇలా వచ్చాయి అప్ టు 20,000 సతోషిస్. అంటే ఇక్కడ ఇలా, నెక్స్ట్ ఇక్కడ ఎంత, అంటే నేను ఆ రోజు రీఇన్వెస్ట్ చేశాను. అంటే ఇది ఎలా అంటే, ఇప్పుడు రీఇన్వెస్ట్ అని ఉంది కదా, ఆ రీఇన్వెస్ట్ ఉంది కదా, రీఇన్వెస్ట్ చేస్తే మన బ్యాలెన్స్ని రీఇన్వెస్ట్ చేయాలనుకున్నాను నేను, బ్యాలెన్స్ నుంచి చేశాను. అయితే ఆ బ్యాలెన్స్ నుంచి కాస్త నా తగ్గిపోయింది బ్యాలెన్స్, కాబట్టి ఇక్కడ వరకు వచ్చేసింది నాది అందుకు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా రీఇన్వెస్ట్ చేశాను, అందుకని మళ్ళీ తగ్గిపోయింది ఇక్కడ వరకు. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య నేను చేయట్లేదు, అయితే ఇక్కడ వరకు వచ్చేసింది నాకు ఇన్కమ్ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఇంత ఉంది. నేనైతే ఎంత పెట్టి కొన్నానంటే, ఒక నిమిషం, ఇక్కడికి వెళ్తే బై అన్ ఆప్షన్ ఉంటుంది, నేనైతే 2.05 TH ఉంది కదా, చూడండి 2 TH పెట్టాను, $440 ఉంది. కాకపోతే ఒక అంటే నేను ఒక 10 డేస్ ముందు పెట్టాను, కాబట్టి 10 డేస్ కాదు 6 డేస్ ముందు పెట్టాను, అయితే అప్పుడు $300 ఉంది. ఇప్పుడు చేంజ్ అయింది చూడండి, ఇక్కడే చేంజ్ అయిపోయింది, $300 to $440. అంటే దీని కెపాసిటీ ఎంత ఉందో చూడండి. అందుకని మీ నా సజెషన్ ప్రకారం ఇప్పటి నుంచే ఇన్వెస్ట్ చేసుకుంటే బెస్ట్. అప్పుడు 2 TH అంటే $300, ఇప్పుడు చూడండి $440 పోయింది, అలా ఇంక్రీజ్ అవుతుంది. అందుకని పెట్టుకోవాలంటే ఇప్పుడు పెట్టేస్తే బెస్ట్. ఇంకా లిమిటెడ్ స్టాక్లో కూడా ఉంది ఇది, కావాలంటే చూపిస్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి హ్యాష్ ఫేర్ వెబ్సైట్ ఇంకో న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నా, ప్రైసింగ్లోకి వెళ్తే చూడండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది. అయినా ఇంకా పెరిగింది కాబట్టి లిమిటెడ్ స్టాక్ చేస్తారు, అందుకని ఎంత త్వరగా కొనుక్కుంటే అంత బెస్ట్. ఓకే, ఇంకా ఇందులో ఏమంటే స్క్రిప్ట్ ఉంది, ఇథీరియం మైనింగ్ చెప్పాను, స్క్రిప్ట్ అంటే లైట్ కాయిన్ మైనింగ్. ఇంకా ఈథ్ హ్యాష్, ఇదేమో ఇథీరియం కోసం, ఈ జెట్ క్యాష్. ఓకే, ఈ 5 అయితే ప్రస్తుతానికి 4 ఉన్నాయి. ఓకే, మీకు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనీ మీకు ఎంత TH కావాలంటే అంత ఇలా పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 1 TH అనుకుందాం, 1 TH ప్రొసీడ్కి వెళ్తారు, $220, 3.220 మొత్తం, వ్యాట్ 0% అవే ఉండవు, 1 TH కదా $220. నెక్స్ట్ సెలెక్ట్ పేమెంట్ మెథడ్, పే విత్ BTC పెట్టుకొని మీకు నచ్చింది క్రెడిట్ కార్డ్, వైర్ ట్రాన్స్ఫర్ అయితే వైర్ ట్రాన్స్ఫర్, పే ఇయర్ బిట్కాయిన్, మ్యాక్సిమం బిట్కాయిన్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఇంకేమైనా అవ్వచ్చు అలా అయితే. పే విత్ వైర్ ట్రాన్స్ఫర్ అంటే దానికి మినిమం 7 డేస్ పడుతుంది ఇలా అవ్వడానికి. క్రెడిట్ కార్డ్ కూడా సేమ్, అంటే పే ఇయర్ అయితే అయిపోతుంది, కానీ మీ ఇష్టం ఎలా పెట్టుకోవచ్చు. బిట్కాయిన్ అయితే నేను చేశాను. ఓకే, ఒకసారి నేను ఎలా చేశాను హిస్టరీలో చూపిస్తాను నేను ఏమేమి చేశాను ఇప్పుడు వరకు వచ్చి. ఓకే, 2 TH పెట్టుకున్నాను, $300, ఇది కొన్ని BTC ట్రాన్స్ఫర్ ఎప్పుడంటే 19 కొన్నాను, 218 ఆ టైంలో అది ప్రాసెస్డ్ అయిపోయింది. నెక్స్ట్ నా బ్యాలెన్స్, ఇదంతా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. ఆ రోజు 2 టైమ్స్ ఇన్వెస్ట్ చేశాను దీనిలో, మళ్ళీ బ్యాలెన్స్లో పెట్టుకున్న వచ్చిన ఇన్కమ్, అందుకని మొత్తానికి నాకు 2.05 TH ఉన్నది, 2.05 TH. ఓకేనా, ఇలానే ఒక అతను ఎంత పెట్టారంటే, ఒక నిమిషం, ఒక అతను అయితే 1200 TH, ఇతని పేరు క్రిప్టో, ఇతను ఫారెన్, ఇతను 1200 TH అంటే దాదాపుగా 3 crores వరకు పెట్టారు. ఓకే, అయితే ఇతని రెవెన్యూ ఫోర్కాస్ట్ చూద్దాం చూడండి, 0.1821, $3,141 పర్ డే వస్తుంది ఇతని ఇన్కమ్. అంటే చూడండి ఎంత ఇన్వెస్ట్ చేశారు ఇతను. ఓకే, ఇంకోటి నేను బిట్కాయిన్ నాకు ఎప్పుడు తెలిసిందంటే $6,544.70 1 BTC ఈక్వల్ టు ఈ టైంలో, ఆ టైంలో నాకు $6,544 అప్పుడు తెలిసింది. ఓకే, అయితే ఈరోజు బిట్కాయిన్ రేట్ ఎంతో చూద్దాం, చూడండి రీఫ్రెష్ చేస్తాను మళ్ళీ. ఓకే, బిట్కాయిన్ రేట్ 15,491,
అయితే ఇది రీసెంట్గా తగ్గింది, 1-2 డేస్ వరకు అయితే 11,000-12,000 వరకు కూడా పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది. చూడండి ఈరోజు డేట్లో 10.27% పెరిగింది ఇంకాను. అలానే ఇథీరియం అన్నీ పెరుగుతున్నాయి, ఇథీరియం ఇంకా లైట్ కాయిన్ ఇంకేమున్నాయి, ఇంకా ఇందులో హ్యాష్టల్లో ఇంకేం మైన్ చేసుకోవచ్చు అంటే డాష్ కాయిన్, లైట్ కాయిన్, ఇంకా ఇథీరియం ప్రజెంట్ ఇవే ఉన్నాయి. ఓకే, ఇందులో ఏవైనా కొనుక్కోవచ్చు. డాష్ చూడండి 1,220 ఉంది, ఇది నేను $300 అప్పుడు చూశాను. ఇంకా లైట్ కాయిన్ అయితే $90 నుంచి వచ్చింది. అలానే ఇప్పుడు ఏదైనా మీ ఇష్టం మైన్ చేసుకోవచ్చు, ఇంకా లైట్ కాయిన్, డాష్ కాయిన్, ఇథీరియం. ఇథీరియం కూడా మంచి ప్రాఫిట్సే, ఇది కూడా 440-430 నుంచి ఇలా వచ్చింది. మొన్న రీసెంట్గా అయితే $850 వరకు వెళ్ళింది, కాకపోతే బిట్కాయిన్ పడిపోయింది కాబట్టి ఇవన్నీ పడిపోయాయి, ఆల్ట్ కాయిన్స్ కూడా. అందుకని చెప్తున్నాను, ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హ్యాష్ఫ్లేల్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా ఇది హైప్ అవుతుంది. 1 మంత్ ముందు అయితే దీనికి 6 లాక్ పొటెన్షియల్ ఉంది, 6 లాక్ కస్టమర్స్ అంటే యూజర్స్ ఉన్నారు. ఇప్పుడైతే దాదాపుగా 1 మిలియన్ వచ్చారు రీసెంట్గా ట్వీట్ చేసింది అలా అని. ఓకే, అందుకని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ రిస్క్తో చేసుకోండి. ఓకే, నేను చెప్పాను కదా $300 పెట్ 2 టెరాస్ అంటే కొద్దిగా ముందు కొన్నాను కాబట్టి తక్కువకి వచ్చింది. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు 2 టెరా హ్యాషెస్ అయితే $440, ఏం పర్లేదు, ఇప్పుడు కూడా తక్కువ అయినా ప్రాఫిటబుల్. అయితే ఇది గైస్ ఈరోజు వీడియోలో చెప్పాల్సింది. ఇంకా ఇందులో అయితే మీరు ఇథీరియమైనా పెట్టుకోవచ్చు, లైట్ కాయిన్ అయినా, లేకపోతే జెట్ క్యాష్, ఏదైనా మీ ఇష్టం ఏదైనా కొనుక్కోవచ్చు. జెట్ క్యాష్, ఈక్వీ క్యాష్, అదే జెట్ క్యాష్ ఏమైనా కొనుక్కోవచ్చు మీ ఇష్టం. నేను బిట్కాయిన్ ప్రిఫర్ చేశాను, ఎందుకంటే ఇంకోటి బిట్కాయిన్లో అయితే రిటర్న్స్ మనకి దాదాపుగా 3 మంత్స్లో వచ్చేస్తాయి. అంటే నేను $300 పెట్టాను కదా, 160 కదా, అంటే 120, 120, 240 ప్లస్ $60, అవి 1 వీక్లో వచ్చేస్తాయి. అందుకని దాదాపు త్రీ మంత్స్లో కవర్ అయిపోతాయి నా ఇన్కమ్, నాకు వచ్చేసింది డబుల్ అవుతాయి, 6 మంత్స్లో డబుల్ అవుతుంది నా ఇన్కమ్ది. ఓకే, అందుకని బిట్కాయిన్లో బెస్ట్ పెట్టుకుంటే, నేను అందుకని బిట్కాయిన్ సజెస్ట్ చేస్తున్నా. ఓకే, ఈరోజుకి అయితే ఇంతే గైస్ వీడియో. ఓకే, ఉంటాను, బాయ్, టేక్ కేర్.